హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఏదైతే ఫార్మింగ్ స్కూల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మనమైతే ఇప్పుడైతే ఈ 4G బుల్లెట్ నేపేర్ అయితే కటింగ్స్ అయితే చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే నేను 4G బుల్లెట్ నేపేర్కు వాటర్ అయితే పెడతా ఉన్నాను అనమాట. సో అసలు ఒరిజినల్ 4G బుల్లెట్ ఎవరి ఇయర్ ఇస్తలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనమైతే మంచి ఒరిజినల్ బుల్లెట్ నేపేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు స్క్రీన్ పైన ఒక కన్నుది ఎలా పెట్టాలని పూర్తి సమాచారం ఈ వీడియోలు ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర తీసుకోండి. మంచి క్వాలిటీ, మన దగ్గర ఓన్లీ 4G బుల్లెట్ నేపేర్ అయింది. సూపర్ నేపేర్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర తీసుకోండి. మంచి జర్మినేషన్ వస్తుంది, మంచి క్వాలిటీ స్టిక్స్ అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఒక కన్నుది ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒక కన్నుది ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకు ఈ ఒక కన్ను 4G బుల్లెట్ నేపేర్ ఎలా పెట్టాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకు ఒక అర్థమైతే అనమాట. ఫస్ట్ అయితే చూడండి దగ్గర ఈ ఒక స్టిక్, ఒక దానికి ఏంటంటే మనకు ఈ కన్ను అనేది ఒక కన్ను అయితే ఉంటుంది అనమాట. ఈ ఆకు అనేది ఉంటుంది. ఈ ఆకు కింద చూస్తే మీకైతే ఇక్కడ ఒక కన్ను అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఇది దీనికైతే ఒక కన్ను అయితే ఉంటుంది. ఈ ఆకు కింద ఇట్లా ఒక మొలక వచ్చేది కన్ను అయితే ఉంటుంది అనమాట. ఈ మొలక అనేది పైకి వచ్చేటట్టయితే పెట్టాలి. అంటే ఈ గనెకు కింద ఆకు అనేది ఉండదు, గనెకు పైన ఆకు అనేది ఉంటుంది. ఈ గనె పైన ఆకు ఉంటుంది కదా, అది పైకి వచ్చి పైకి ఉండేటట్టు పెట్టాలి. సో చూడండి, ఇట్లా పెట్టేయాలన్నమాట. ఈ గనె కింద వచ్చేసి ఆకు ఉండదు కదా, ఇది లోపల పెట్టేయాలన్నమాట. సో ఇట్లయితే పెట్టేయాలన్నమాట. ఆ కన్ను అనేది ఏదైతే కన్ను ఉంటుందో ఆ కన్ను అనేది కనబడకూడదు. చూడండి, ఇంకోటి మీకైతే పెట్టి చూపించడం జరుగుతుంది. సో ఇది చూడండి, దీనికి కూడా ఒక కన్ను అయితే ఉంటుంది. ఈ కన్ను అనేది లోపల పోవాలి, ఈ ఆకు ఉన్నది అనేది పైకి ఉండాలి. సో ఇట్లా పెట్టేయాలి చూడండి. సో ఇట్లయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. మొత్తం వచ్చేసి అది కన్ను అనేది లోపలైతే పోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు ఇది 4G బుల్లెట్ సింగిల్గా అనుకుతే అయితే ఈ మిరప తోటలు అయితే నాటడం జరిగింది. సో మిరప తోట మధ్యలో నుంచి ఇట్లా నాటుకుంటూ పోవడం జరిగింది. సాలుకు చూడండి, అటు సాలు కూడా నాటడం జరిగింది. ఇట్లా మధ్యలో నుంచి నాటడం జరిగింది. సో మొత్తము అన్నీ ఒకే కన్ను అయినమాట. సో ఒక కన్ను అయినా ఎంత మంచి జర్మినేషన్ వస్తాయో మీరు చూడొచ్చు. చూడండి, ఒక కన్నుది మనము కన్ను అనేది లోపల పెట్టేయాలి. కన్ను లోపల పెట్టేస్తే ఇట్లా మంచిగా ఆకు పైకి ఉండేటట్టు చూసుకోవాలి. కన్ను లోపల పెట్టాలి, ఇట్లా పైన జర్మినేషన్ అయితే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు అన్ని జర్మినేషన్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కటి జర్మినేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఒక్క కన్ను కూడా చాలా బాగా జర్మినేషన్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఇది ఒకటి అయితే గమనించండి.